ఇక పారిశ్రామిక పురోగతికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ ఫార్మాసిటీకి బడ్జెట్లో నిధులు కేటాయించాలని చేనేత రంగానికి జీఎస్టీ మినహాయించాలని నిర్మలా సీతారామన్ కోరారు తెలంగాణ వంటి రాష్ట్రాలకు తోర్పాటును అందిస్తే దేశానికి సహకరించినట్లే అవుతుందని పేర్కొన్నారు ఈ మేరకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు ఆయన లేఖ రాశారు ఎనిమిదేళ్లలో దేశ పారిశ్రామిక రంగంలో తెలంగాణ కీలకంగా వ్యవహరించిందన్నారు ఇక్కడి ప్రాజెక్టులకు జాతీయ ప్రాధాన్యత ఉందని రాష్ట్రంలోని జహీరాబాద్ నిమ్స్లో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయించాలని కోరారు హైదరాబాద్ వరంగల్ హైదరాబాద్ నాగ్పూర్ హైదరాబాద్ విజయవాడ పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి ఆర్థిక సాయం అందించాలన్నారు జడ్చర్ల పారిశ్రామిక పార్కులో ఉమ్మడి వ్యర్థాల శుద్ధి కేంద్రం ఏర్పాటు అలాగే బ్రౌన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ మంజూరు అప్గ్రేషన్ చేయాలని కేటీఆర్ లేఖలో కోరారు ఇక ఆదిలాబాద్ సిసిఐ యూనిట్ను పునరుద్ధరించడంతో పాటు హైదరాబాద్ నేషనల్ డిజైన్ సెంటర్ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు ఐటిఐఆర్ లేదా సమాన ప్రాజెక్టును తెలంగాణకు ఇవ్వాలని రాష్ట్రంలో పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని కేటీఆర్ లేఖలో కోరారు ఇవే అంశాలపై ఎనిమిదేళ్లగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఎలాంటి ఫలితం లేదని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు